మంచి సంఘటన, బట్ దాన్ని దాని మీద జరుగుతున్న దాడులు వీటి గురించి చర్చించుకోవడానికి కొంచెం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వచ్చింది. నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు ఫిబ్రవరిలో పంచాయతీలకి ఎన్నికలు జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఒక సవివరంగా డీటెయిల్ షెడ్యూల్ విల్ బి గివెన్ 4 వీక్స్ బిఫోర్ ద యాక్చువల్ డేట్ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఎన్నికలు నిర్వహించడం అన్నది అది ఆయన బాధ్యత. గతంలో అందరికీ తెలిసిందే మార్చిలో ఏం జరిగిందో ఎందుకు జరిగిందో. అప్పుడు కరోనా అంటే అసలు ఎవరికీ తెలియని పరిస్థితి. ఆ తర్వాత కరోనాతో ఎలాగ కరోనాను ఎలా కంట్రోల్ చేయాలి, కరోనాతో సహజీవనం ఎలా చేయాలి అనే దాని మీద మా ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ కూడా చాలా చక్కగా విస్తరించారు. మధ్యలో 10,000కి వెళ్ళినప్పటికీ కూడా డైలీ కేసెస్ ఇప్పుడు బిలో 1,000కి తగ్గించగలిగారు. ఆ బిలో 1,000కి తగ్గించినందువల్లే ఎంతో ధైర్యంగా మా ప్రీత ముఖ్యమంత్రి గారు గతంలో ఆయన చేసిన పాదయాత్రని మొదలుపెట్టిన రోజు సందర్భంగా ఒక 10 రోజులు ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీలు పడి మంత్రులు కూడా వారి ప్రతాపం చూపెట్టుకుంటూ, అలాగే మంత్రులు కావాల్సిన వాళ్ళు కూడా వారి ప్రతాపం చూపెట్టుకుంటూ ఆ డ్వాక్రా మహిళలను కానీ ఇంకా ఎంతోమందిని నడి రోడ్డుపై చాలా అద్భుతమైన ర్యాలీలు చేయించారు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు. అవన్నీ కూడా నిన్నే నా రచనలో రమేష్ కుమార్ గారికి వివరించడం జరిగింది. అయ్యా మీరు చూడండి, ఇన్ని వేల మంది 10 రోజుల్లో రాష్ట్రం అంతా చూస్తే మరి సుమారు 40-50 లక్షల మంది, అంటే వాళ్ళే ప్రతిరోజు వాళ్ళే ఉండుండొచ్చు కళాకారులు, బట్ ఏదైనప్పటికీ ఇండివిజువల్గా మనం చూసుకుంటే మరి సుమారు 40 లక్షల మంది అందులో పార్టిసిపేట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంక మీరు నిరభ్యంతరంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, ఎందుకంటే మా పార్టీకి నైతికంగా మళ్ళీ కరోనా పేరు చెప్పి ఇంతలా మహిళలందరినీ కూడా డ్వాక్రా మహిళలందరినీ కూడా రోడ్డుపైకి తీసుకొచ్చి ఎటువంటి కరోనా భయం లేకుండా ఏదో నామకి వాస్తే 4-5% ఏదో మాస్కులు పెట్టుకున్నారు తప్ప ఎవరికి కూడా పెద్దగా మాస్కులు లేవు. అంత ప్రశాంత వాతావరణంలో కరోనాని కంట్రోల్ చేశారు కాబట్టి అంత ప్రశాంతమైన వాతావరణంలో మరి ఆ దశ దినోత్సవం అంత అద్భుతంగా జరుపుకున్న తర్వాత కూడా ఎన్నికలు అనేటప్పటికీ ఈ కరోనా ఎందుకు వస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. సినిమా హాల్ ఓపెన్ చేసాం, జిమ్లు ఓపెన్ చేసాం, బార్లు బార్లా తెరిచాం, కిలోమీటర్లు కిలోమీటర్లలో లైన్లతో మనం ఇప్పుడో గతంలోనే మనం బ్రాందీ షాపులన్నీ కూడా మన అద్భుతమైన మన మద్యం సరఫరాకి ఆ బ్రాందీ షాపులన్నీ కూడా మనం ఓపెన్ చేసాం. మద్య నిషేధంలో భాగంగా మరి ధరలు పెంచినప్పటికీ మరి రెట్టించిన ఉత్సాహంతో ఆవరమంటున్న మందుబాబులు మరి కొనుక్కున్నారు. రాష్ట్ర ఖజానాకు కూడా మనం చేయాలనుకుంటున్న ఎన్నో జగనన్న పథకాలకి, కొన్ని రాజన్న పథకాలకు కూడా అద్భుతమైన ధనం ఆ ప్రజల దగ్గర నుంచి కూడా సమకూర్చుకున్నాం. ఇవన్నీ కరోనా టైంలోనే 20,000 మంది క్యూలో నుంచి చేసిన పనులు. మరి ఎందుకు ఎలక్షన్ అనేటప్పటికీ ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రజాస్వామ్యంలో మనం కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే వచ్చాం, ఆ గత ప్రభుత్వం ఎలక్షన్లు పెట్టమన్నా లేదు, ఒకవేళ గత ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరి మేము ఎలక్షన్లు పెట్టదలుచుకోలేదు, మా అధికార సిబ్బంది సన్నద్ధంగా లేదు, వాళ్ళకి వేరే భయంలో ఉందని వేరే కారణం ఇప్పుడంటే కరోనా కారణం చెప్పాం మనం, ఇంకా వేరే కారణం చెప్పచ్చు. ఇటువంటి కారణాలు అడ్డమైన ప్రతివాడు చెప్తాడనే మనకు ఒక రాజ్యాంగం, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ న్యాయ వ్యవస్థను కానీ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకనో మనం మరి ఆ 151 నుంచి బయటపడలేకపోతున్నాం. నాకు 151 వచ్చినాయి కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు, నేను ఏం చేసినా చెల్లుతుంది అన్న ఆ ఇంప్రెషన్ నుంచి మనం బయటపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇటువంటి ఇబ్బందులు మరి ఆయన ఎలక్షన్ పెట్టడానికి ముందుకు వస్తే, ఎందుకంటే రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి, అసలు వెరీ స్పెషల్ కేసు అప్పుడు కరోనా అని చెప్పి నిధులను విడుదల చేయడం జరిగింది.
ఇలాగే మొన్న అశోక్ గెహ్లాట్ గారు కూడా రాజస్థాన్లో పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించలేమంటే మరి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా దాన్ని అప్పీల్ చేసింది. ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు రాజస్థాన్లో. అలాగే గతంలో కూడా ఇదే మ్యాటర్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఏం పవర్స్ ఉంటాయో అవే పవర్స్ స్టేట్ ఎన్నికల కమిషనర్కి కూడా ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయటం జరిగింది. ఒకసారి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పైగా కరోనా లేదని మనం ప్రూవ్ చేసిన తర్వాత లాక్డౌన్ 5-6 కూడా వచ్చింది. అన్నిటినీ కూడా మనం అధిగమించి సినిమా హాల్ కూడా ఎన్ని ఓపెన్ చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించమని చెప్పి అంటాం. చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాయటం కూడా అది బాధ్యత రహస్యం కిందే వస్తుంది. షీ హాడ్ ఎక్సీడెడ్ హర్ లిమిట్స్. షీ కాంట్ రైట్ ఏ లెటర్ టు ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ లైక్ దట్. ఇంకొకటి మరి ఇప్పుడే నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తా ఉంటే చూశాను మంత్రులు పేర్లు అనవసరం ఎవరైనప్పటికీ ఇద్దరు మంత్రులు రమేష్ కుమార్ గారి రాజీనామాను కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టలేదు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పెట్టలేదని చెప్పి ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని రాజీనామా చేయమంటే ముఖ్యమంత్రిని రాజీనామా చేయమంటే పోనీ రాజీనామా చేస్తానన్న మంత్రులను రాజీనామా చేయమంటే మీరు చేస్తారా? అసలు ఏ హోదాలో మాట్లాడారు మీరు? మంత్రి హోదాలో మాట్లాడితే మాట్లాడిన ఇద్దరు ముగ్గురికి చెప్తాను. మీరు మంత్రి హోదాలోనే మాట్లాడుంటే అలాగే తీసుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఫర్మానాగా ఎన్నికల కమిషనర్ని రాజీనామా చేయమంటుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే చాలా దురదృష్టం. దురదృష్టం మీకు కాదు, మనల్ని ఎన్నుకున్న ప్రజలకే. ఎందుకంటే మరి ఎన్నో వాగ్దానాలు చేశాం, అన్ని వాగ్దానాలు చేసిన ప్రభుత్వం ఇటువంటి దాడులు హైకోర్టు మీద కూడా ఎలా దాడి చేశారో చూసాం. 97 మంది మీద ఇప్పుడు సిబిఐ 1/1 మొదలెట్టింది. వాళ్ళ ఎంపీలన్నా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు, సభాపతులు ఉన్నా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా 4 రోజులు ఆలస్యమైనా కూడా ఇవాళ కూడా సిబిఐ అదే పనిగా లేట్ చేస్తామంటే హైకోర్టు కూడా ఆ సుధాకర్ గారి ఇష్యూలో కొంచెం చేవాట్లు పెట్టింది. ఏదో 2 వారాలు కావాలి రిపోర్ట్ ఫైల్ చేయడానికి అంటే లేదు 24 కల్లా ఫైల్ చేయమంటాం జరిగింది. సో కాస్త ఆలస్యమైనప్పటికీ వారి కేసులు భారం ఎక్కువ వల్ల కాస్త ఆలస్యమైనప్పటికీ గతంలో హైకోర్టుని తీవ్రమైన అబ్యూజ్ లాంగ్వేజ్లో దూషించడం, అలాగే మరి మొన్న సుప్రీంకోర్టులో కూడా నా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా అగౌరవంగా న్యాయ వ్యవస్థని మరి ఆయన వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. సరే అది సుఖాంతం అవ్వాలి, మా ముఖ్యమంత్రి గారు క్షమించమని చెప్పి అడిగి క్లోజ్ చేసుకోవాలి, లేదంటే అదొక విపత్తు ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కనుక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తుంటాయి, నువ్వెవడో రా ఎలక్షన్ పెడతానని చెప్పి ఇలాగ మాట్లాడి రాజీనామా డిమాండ్ చేస్తే నో డౌట్ ఎగ్జాగరేషన్ అనుకోవద్దు. రాజ్యాంగ వ్యవస్థల్ని ఇలాగ విచ్ఛిన్నం చేసే ప్రయత్నంగా భావిస్తే సుప్రీంకోర్ట్ కెన్ గివ్ ఎ డైరెక్షన్ టు ఇంపోజ్ ఆర్టికల్ 356. అది ఎంతో దూరంలో లేదేమో అని చెప్పి అనిపిస్తుంది. అది వచ్చిందంటే ఎంతో విశ్వాసంతో ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయని అనుకున్నారు. సంక్షేమాల వరకు పర్వాలేదు, ఏదో ప్రజల ఆస్తులు అమ్మి ఉన్నంతలో బాగా చేస్తున్నాం. మరి అభివృద్ధి సరే ప్రస్తుతానికైతే శూన్యం, అయినా సరే అభివృద్ధి చేస్తారన్న నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంత బాగా మీరు చేస్తున్నారు, ఇంత సంక్షేమం చేసిన తర్వాత కూడా ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారు? ఏమిటి ఏమైనా రాక్షసుడా? రమేష్ కుమార్ అంటే ఏమైనా రాక్షసుడా? కరోనా భయం లేదు, సహజీవనం చేయమని మీరే చెప్పారు. ఆ సహజీవన సిద్ధాంతాన్ని ప్రజలందరూ ఫాలో అవుతున్నారు. ఎవరికీ ఆంధ్రదేశంలో కరోనా అంటే భయం లేదు, ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు ఎందుకు మనం ఎలక్షన్ అంటే భయపడుతున్నాం? విచ్చలవిడిగా ప్రజలు డబ్బు ఖర్చు పెట్టాం, ఓటర్లందరికీ బ్రహ్మాండంగా డబ్బు ఇచ్చారు. సరే
సింహభాగం మద్యం ఆదాయం ద్వారానే వచ్చింది. అది ప్రజల్లో పోయినప్పటికీ కూడా మరి తిరిగి ప్రజలకు ఇచ్చారు. ఓటర్లు అందరికీ ప్రభుత్వం వేరే పథకాల ద్వారా మనం ఎంతో సొమ్మిచ్చున్నాం. ఎందుకు ఎన్నికలంటే మనం భయపడుతున్నాం. కేవలం కామన్ మ్యాన్ మాట్లాడుకునేది ఏంటంటే, ఏమో ఈయన అంటే ఏదన్నా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారేమో. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగినప్పటికీ కూడా, అయ్యా ప్రియమైన ముఖ్యమంత్రి గారు, మీకు మీ స్కీములు ప్రజల్లోకి వెళ్ళినాయి కాబట్టి ఇంకా ఇంకా రోజుకో స్కీము, సాక్షి పేపర్ చదివే వాళ్ళందరికీ తెలుస్తుంది, ప్రతి వారం ఏదో ఒక స్కీము, ఏదో స్కీమ్లో ప్రజలందరికీ డబ్బులు వెళ్తున్నాయి. ఇబ్బంది ఉండదు. ఎన్నికల్లో డెఫినెట్గా మన పార్టీ చాలా అత్యధిక స్థానాలని కైవసం చేసుకుంటుంది అంటే ఎటువంటి అపనమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు మనం ఈ మనకున్న కరోనాని, అంటే భయాన్ని ఈ కరోనా పేరుతో ఇలా ఎక్స్ప్లోయిట్ చేసి సింహాల్లా దూకి ఎన్నికల్లో ఎదుర్కోవడానికి మరి యువజన శ్రామిక రైతు కార్యకర్తలందరూ ఆ రేంజ్లో 10 రోజులు, ఆ 10 రోజులు ప్రజలు చెప్పింది ఏంటి? మీ ప్రగతి, మీ ప్రగతిని పాటలుగా వివరించారు. ఈ 10 రోజులు అత్యద్భుతంగా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా మనకు అయిపోయింది. ఇంకా ఎందుకు మనం ఈ ఎన్నికలంటే మనం భయపడటం? సరే భయపడితే భయపడ్డారు, ఇప్పుడు డెఫినెట్గా జరగబోయేది భవిష్యవాణి కాస్త వినిపించదలుచుకున్నాము. ఏంటంటే కోర్టుకి వెళ్ళక తప్పదు. ఈ కామెంట్లు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన గవర్నర్ గారికి చెప్పారు, గతంలో కూడా ఉంది, ఫస్ట్ గవర్నర్ గారికి చెప్పాలి. గవర్నర్ గారు చేయలేని పక్షంలో యూ కెన్ కమ్ టు ద కోర్ట్ అని అప్పుడు ఆ రాజస్థాన్ ఇంతకు మునుపు గతంలో అది కూడా రాజస్థాన్లోనే ఆ కోర్టులో కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి గవర్నర్ గారికి నివేదించడం అయింది. మరి గవర్నర్ గారు యాక్టివ్ పార్ట్ తీసుకుంటే సరే, ఒకవేళ ఆయన ఏమన్నా ప్రేక్షక పాత్ర వహిస్తే మరి అప్పుడు డెఫినెట్గా కోర్టులు, ప్రజాస్వామ్యం, మనందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ళం. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలి అంటే ఏదో గోడచాటును దాక్కుని కరోనా అని చెప్పి అలా భయపడిపోవటం అనేది డెఫినెట్గా కోర్టులు అయితే ఒప్పుకోవు. కోర్టులు డెఫినెట్గా ఎన్నికలు జరపమంటాయి. అప్పుడు మరీ నగుబాటు అయ్యే పరిస్థితి అయినా సరే ఒక విచిత్రమైన వాదన తీసుకొస్తున్నారు కొద్దిమంది మంత్రులు. ఏమిటంటే స్టాఫ్, ఈ ఎన్నికలు నిర్వహించవలసిన స్టాఫ్ వాళ్ళందరూ కరోనాతో భయపడిపోతున్నారు, వాళ్ళు ఎవరో రారని చెప్పి వీళ్ళే చెప్పేస్తున్నారు. కాకపోతే ఎన్నికలు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ కెన్ గివ్ ద డైరెక్షన్ టు త్రో దెమ్ అవుట్. హీ హాస్ గాట్ ఆల్ ద పవర్స్, నాట్ ఓన్లీ సస్పెన్షన్ అధికారాలు, డ్యూటీకి రాను అంటే కనుక వారిని మరి అన్ని రకాల చర్యలు తీసుకునే అవకాశం మనకు రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగాన్ని మార్చే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సో అంచేత దయచేసి మళ్ళీ కోర్టుతో చెప్పించుకొని ఆ తర్వాత కోర్టు మీద చూసారా అసలు మేము కరోనాను కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాం, కంట్రోల్ చేద్దాం అనుకుంటే వీళ్ళేమో ఎలక్షన్ పెట్టేస్తున్నారు, అంటే ప్రజల ఆరోగ్యం అంటే అసలు వీరికి లెక్కలేదా అని చెప్పి మళ్ళీ మనం మాట్లాడటం, మళ్ళీ మీరు లేఖలు రాయటం, ఇదంతా శుద్ధ వ్యర్థ ప్రక్రియ. కోర్ట్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఎ డైరెక్షన్ ఇఫ్ యూ డిజగ్రీ. కోర్ట్ ఈజ్ క్లియర్లీ గోయింగ్ టు గివ్ ఎ డైరెక్షన్ టు గో అహెడ్ విత్ ద ఎలక్షన్స్ యాజ్ డిసైడ్ బై ద ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్. అది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అందులో మన రోల్ తక్కువ, వారి రోల్ ఎక్కువ. ఏదైనా ఉంటే మాటల ద్వారా మాట్లాడుకోవాలి తప్ప ఇలాగ లేఖలు రాయించి మంత్రులతో తిట్టించి ఇలాగ దూషణ భూషణాలన్నీ కూడా చేయించి ఎవరెవరితో సంబంధం లేని వాళ్ళతోటి సంబంధం ఉన్నట్టుగా అంటగట్టి ఇటువంటి వ్యర్థ ప్రయత్నాలు మానుకొని ఎన్నికలు పెట్టండి. మనకు అత్యధిక స్థానాలు వస్తాయి. 151 వచ్చినప్పుడు ఎంత పర్సంటేజ్ వచ్చిందో అంత పర్సంటేజ్ వస్తుంది. భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు మీరు భయపడుతున్నారు అనేది మీ భయం చూసి అనవసరంగా కొంత ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. సంశయాలుగా ఎదుర్కొందాం. సహజీవనం చేసేసాం ఆల్రెడీ.
అందరూ అలవాటు పడిపోయి ఉన్నారు, కమాన్ కరోనా అంటున్నారు. మీరు ఇచ్చిన ధైర్యానికి మరి ఎందుకు ఎన్నికలంటే భయం వద్దు. దయచేసి మనం ఎన్నికలకు వెళ్దాం, ఎస్సీసీ గారిని గౌరవిద్దాం, కోర్టుకు వెళ్ళే పరిస్థితి తెచ్చుకొని మళ్ళీ కోర్టు చెంపదెబ్బలు కొట్టిన తర్వాత మనం ఎన్నికలు తప్పకుండా జరిపించవలసి వస్తుంది. మీ పోలీసు సహకరించకపోతే కేంద్ర బలగాలు వస్తాయి. ఇటువంటి విషయాల్లో కేంద్రం కూడా సహకారం చేస్తుంది, కేంద్ర బలగాలు వస్తాయి. సో అధికారులు కోఆపరేట్ చేయకపోతే ఏదో కొంతమంది ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులు మాకు అసలు జీతాలే వద్దు అని కూడా గతంలో చాలా అద్భుతంగా మాట్లాడారు, వాళ్ళు ఎవరో కూడా తెలుసు. అటువంటి వాళ్ళతో నాలుగు పరికరాన్ని స్టేట్మెంట్ ఇప్పించినంత మాత్రాన ఎలక్షన్ నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాదు, దానికి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఉంది, అక్కడ ధైర్య సాహసాలు కలిగిన అధికారులు కూడా ఉన్నారు అని చెప్పి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, లెటస్ గో ఫర్ ఎలక్షన్స్, లెటస్ నాట్ అబ్యూజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ద పర్సన్ బై నేమ్ హూ ఇస్ ఇన్ ఏ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్. హైకోర్టును తిట్టారు, అయింది ఇప్పుడు ఇస్తున్నారు కదా సిబిఐ ఛార్జ్షీట్లు వరుసగా పడిపోతాయి. మళ్ళీ వీరిని తిడితే కూడా మళ్ళీ ఎన్ని వద్దు, మీరు లేఖ రిలీజ్ చేశారు సుప్రీంకోర్టు ఏదో అనుకోకుండా మూడు రోజులు వాయిదా పడింది, మళ్ళీ ఏ బెంచ్కి వెళ్తుందో, ఎందుకు ఇవన్నీ? లెటస్ రెస్పెక్ట్, ప్రజల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి రెస్పెక్ట్ ఉండాలి అంటే ఆ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆ ప్రజల కోసం రాసిన రాజ్యాంగంలోని అంశాలని కూడా గౌరవించినప్పుడే ప్రజల్లో మీకు గౌరవం ఉంటుంది, లేదంటే ప్రజల్లో ఆ గౌరవం అనేది ఉండదు. దయచేసి లెటస్ ఆల్ అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్, విత్తండ వాదాలకు వెళ్ళొద్దు, వ్యక్తిగత విమర్శలు దయచేసి వ్యవస్థల మీద ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల మీద వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. ఇది అడుగుప్పుడు ప్రశ్న. ఇమ్మంగట రమేష్ కుమార్ని హైదరాబాద్లో కూర్చున్న అజ్ఞాతవాసి అని మీ మంత్రి అన్న ఎక్కడ చూస్తారు? అదే ఇందాక దాని గురించే మాట్లాడాం. ఇప్పుడు అది మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధిగా అన్నారా లేదు ఆయన యథాలాపంగా ఎప్పుడూ మాట్లాడే విధంగా ఒక గుడివాడవాసిగా అన్నారు, ఎట్లన్నా ఒక మంత్రిగా అన్నారా ఒక గుడివాడవాసిగా అన్నారు? అధికారంలో ఉండి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అధికారికంగా వచ్చి పార్టీ ఆఫీసులో కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లో మాట్లాడినప్పుడు అధికారికంగానే భావించాల్సి వస్తుంది. అది అధికారికంగా ఆ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా భావిస్తే ఐ థింక్ ఇఫ్ హీ రిప్రజెంట్స్ ఇఫ్ హీ ఆల్సో ఫైల్స్ ఆల్ దీస్ మ్యాటర్స్ ఇన్ ది కోర్ట్ అది మా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టుతుంది అంటంలో ఎటువంటి అనుమానం లేదు. దిస్ ఈస్ ఎ క్లియర్ కట్ పాయింట్ టు ఇన్వోక్ ఆర్టికల్ 356. ఎందుకంటే మరి రాజ్యాంగం నిర్దేశించింది ఈ ఎన్నికలు, ఆ ఎన్నికలు ఎమర్జెన్సీగా వాయిదా వేయటం జరిగింది, కానీ మరి ఈ రకంగా ఆ వ్యక్తి ఉంటే మేము ఎన్నికలు జరపం అని చెప్పి ఆ వ్యక్తి మీద దాడి చేయటం అనేది నిజంగా ఇది చాలా హేయమైన అని చెప్పి గతంలో కూడా మరి బాధ్యత గల మంత్రి, అంత బాధ్యత గల మంత్రి, పైగా ఆయనకి సంబంధం లేని ఇష్యూ ఇది. ఇది పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీ ఎలక్షన్లు కాబట్టి పెద్దిరెడ్డి గారు మాట్లాడవచ్చు. సరే మున్సిపాలిటీ ఎలక్షన్కి ఏం నోటిఫికేషన్ ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా నెక్స్ట్ ఎలక్షన్ అది కాబట్టి ఆయన మాట్లాడవచ్చు. బట్ మరి ఆయన విజ్ఞప్తిగా వదిలేద్దాం, చూద్దాం మరి దీని మీద ఎటువంటి చర్యలు ఉంటాయి. నిమ్మగడ్డ రమేష్ గారు ఇచ్చే కంప్లైంట్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది, మరి ఆయన మైండ్లో ఏముందో మనకు తెలియదు, బట్ వేచి చూద్దాం. ఇంకా స్వామీజీ గారికి ఈరోజు బర్త్డే అంటే రాష్ట్ర ప్రభుత్వం రాజమర్యాదలు అని చెప్పేసి వస్తాం. స్వామీజీ గారికి నాగుల చవితి రోజు, బట్ నిన్న అన్నెసరిగా స్వామీజీ గారికి అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రత్యేకంగా లేఖ రాసి ఇలా పబ్లిక్గా పిలుచుకోవాల్సిన అవసరం లేదు. ఎంతోమంది భక్తులు ఉన్నారు స్వామీజీ గారికి, వెళ్ళే వాళ్ళు ఎలాగో వెళ్తారు. అనవసరంగా స్వామీజీ గారికి తెలియకుండా ఎవరో ఆ పిఏ ఆ లేఖ రాయటం, దాన్ని అత్యుత్సాహంగా వాళ్ళు మెమో ఇష్యూ చేయటం, కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మతపరమైన అంశాల్లో వేలు పెట్టే అధికారం
ప్రభుత్వానికి లేదు. అంతే, వెరీ సింపుల్. గతంలో ఎన్నోసార్లు మన రచనల్లో కూడా మనం మాట్లాడుకున్నాం, మతపరమైన అంశాల్లో వేలు పెట్టడానికి లేదు. ఆ ఒక పర్టికులర్ మత ప్రచారకులకి పాదయాత్రలో మాటిచ్చారని ఎవడప్ప సొమ్మండి? పాదయాత్రలో మాటిచ్చేస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతం జోలికి ప్రభుత్వం వెళ్ళకూడదన్న నిబంధన అంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మరి పాస్టర్లకే ఎవ్రీ మంత్ 5,000 మా ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు, ఆయన మాటిస్తే అమరావతి విషయంలో మాట తప్పుతారు, ఇంకొన్ని విషయాల్లో మాట తప్పుతారు తప్ప ఇటువంటి విషయాల్లో మాట తప్పరు అని చెప్పి అంటాం. మరి ఎంతవరకు సమంజసం అది మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయింది ఏదో అయింది, టేక్ ఇట్ యాజ్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్. మతపరమైన అంశాల్లో ప్రభుత్వం నుంచి వేళ్ళు పెడితే నిన్న అనవసరంగా మా స్వామీజీ గారిని ఇన్వాల్వ్ చేశారు. నేను ఈరోజు ఉదయం కూడా స్వామీజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు స్వాతానందేంద్ర స్వామి గారి ద్వారా తెలియజేశాను. ఆయనంటే నాకు ఎనలేని గౌరవం. అన్నెసెసరీగా ఆయన్ని ఈ వివాదంలోకి లాగి ఒక పిఏ రాసిన ఉత్తరం వలన, ఈ అధికారుల అత్యుత్సాహం వలన వారు ఇబ్బంది పడ్డారు. ఏదేమైనప్పటికీ ఆయన జన్మదిన వేడుకలు చక్కగా జరుగుతున్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో టీవీలో చూశా ఎన్నో 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 అడ్వర్టైజ్మెంట్. అఫ్కోర్స్ ఎక్కువ మంది 90% మా పార్టీ వాళ్ళే ఉన్నారు, అందరూ కూడా ఆయనకి శుభాభినందనలు తెలిపారు. సో ఆయన కీర్తికి వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ ప్రభుత్వం ఇలాగా ఇందులో ఏలి పెట్టి కొంచెం భంగపడింది. అటువంటి భంగపాట్లు భవిష్యత్తులో మా ప్రభుత్వానికి రాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. గతంలో ఎలక్షన్లో వాయిదా ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడేమో తప్పుపట్టారు, కరోనా సహజీనమని. ఇప్పుడేమో ఎలక్షన్ చెప్తూ ఉంటాం మీ ప్రభుత్వం వద్దంటుంది. భయం కరోనా భయమే, ఇంకేమైనా భయం ఉందా సార్? ఇందాక నేను చెప్పింది అదే కదమ్మా, మళ్ళీ అదే ప్రశ్న అడుగుతామండి, ఎక్కడికి వెళ్ళాము అప్పుడు? అదే ప్రశ్న, అదే సమాధానం నేను చెప్పి. కరోనా భయమా, ఇంకేమైనా భయమా? అదే మరి, కరోనా భయం తప్ప ఇంకో భయం లేదు. కరోనా భయం కాదు అది, ఎన్నికలంటే భయం అనుకోవాలి. కరోనా అంటే భయం ఉంటే సత్యబాబు గారిది చూశారు అసలు మీరు ఆ ఊరేగింపు మహాసభ, అది కనీసం 30-40,000 మంది ఉంటారు. అలాగే అప్పలరాజు, సీదిరి అప్పలరాజు శ్రీకాకుళంలో కూడా సత్యబాబు గారి దాంట్లో ఒక 1/3, 1/4 ఆయనకు కూడా ఉన్నారు. సరే, మా పెద్దిరెడ్డి గారు అయితే ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీ. మరి ఇలాగ జరిగినప్పుడు కరోనా భయం అని చెప్పి నువ్వు ఎలా అనుకుంటావు? కాదు, ఎన్నికల భయం. ఎన్నికల అధికారం అంటే భయం. ఈ పర్టికులర్ అధికారం ఉంటే ఏకగ్రీవాలు అవ్వవేమో అన్న భయం అది. ఓకే.